Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. NTR పై చెప్పులు వేసిన అనుభవం అశోక్ గజపతిని వదలని విజయసాయిరెడ్డి. టీడీపీ నేత కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై ఇటీవల కాలంలో తీవ్ర పదజాలంతో వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన మరోసారి ట్విట్టర్లో విరుచుకుపడ్డారు. అశోక్ పూసపాటి మాన్సాస్ మాయాజాలం బట్టబయలవుతోందని, మెడికల్ కాలేజీ పెడతానంటూ 150 ఎకరాలు పచ్చ బ్యాచ్కు కట్టబెట్టారని ఆరోపించారు. కనీసం కాలేజీ పెడతానని దరఖాస్తు కూడా చేయలేదని, పైగా విజయనగరంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ రాకుండా చేశాడని ధ్వజమెత్తారు. భీమిలి కొత్త వలస భూముల్ని కొట్టేసి చంద్రబాబు చిన్నబాబుకు కప్పం కట్టాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే మాన్సాస్ ఉద్యోగులను రెచ్చగొట్టి దాడులు చేయిస్తూ దిగజారిపోయావని విమర్శించారు. చంద్రబాబుతో కలిసి ఎన్టీఆర్పై చెప్పులు వేయించిన అనుభవం ఎక్కడికి పోతుందని ఎద్దేవా చేశారు. పచ్చ మీడియాను అడ్డం పెట్టుకుని చేస్తున్న తప్పుడు ప్రచారం నడవదని అన్నారు. అశోక్ పూసపాటి మాన్సాస్ మాయాజాలం బట్ట బయలవుతోంది. మెడికల్ కాలేజీ పెడతానంటూ 150 ఎకరాలు పచ్చ బ్యాచ్కు కట్టబెట్టాడు. కనీసం కాలేజీ పెడతానని దరఖాస్తు కూడా చేయలేదు. పైగా విజయనగరంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ రాకుండా చేశాడు. భీమిలి కొత్త వలస భూముల్ని కొట్టేసి చంద్రబాబు చిన్నబాబుకు కప్పం కట్టాడని ఆరోపించారు. అన్న ఆనంద్ గజపతి గారి జయంతి నాడే మాన్సాస్ ఉద్యోగులను రెచ్చగొట్టి దాడులు చేయిస్తున్నావంటే ఎంతగా దిగజారావు అశోక్. బాస్ చంద్రంతో కలిసి ఎన్టీఆర్పై చెప్పులు వేయించిన అనుభవం ఎక్కడికి పోతుందిలే. ఫ్యూడల్ పెత్తందారి రాజకీయాలు, పచ్చ మీడియాను అడ్డం పెట్టుకుని తప్పుడు ప్రచారం నడవదు అని విజయసాయి ధ్వజమెత్తారు.